స్టార్ట్ చేశాను ఇట్లా నేను బిజినెస్ అనే పార్ట్ టైం చేస్తున్నాను మా ఫాదర్ మదర్ వచ్చేసి ఫార్మర్స్ అంటే రైతు అంటాం కదా రైతు అంటే ఫార్మింగ్ చేసుకుంటూ మాకు కూడా మేము కూడా ఏది మన గ్రేట్ మన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా అగ్రి ప్రొడక్ట్స్ అవి కూడా ఫస్ట్ యూజ్ చేసి మెయిన్ బిజినెస్ రావడం మెయిన్గా దేంట్లో వచ్చినండి సింపుల్ అగ్రి ప్రొడక్ట్స్ అగ్రిప్రొడక్ట్స్ తోటి అంటే మంచి రిజల్ట్ వచ్చినాయి కాబట్టి వచ్చిన మాకు కూడా 10 ఎకర్స్ దాకా ఉంటుంది దాంతోపాటు డైరీ ఫామ్ ఉంటుంది అనమాట డైరీ ఫామ్ అంటే బఫెలోస్ మెయింటైన్ చేస్తాం మేము కూడా 30 దాకా మెయింటైన్ చేస్తాం ఇవన్నీ మేము మెయింటైన్ చేసుకుంటూ ఈ బిజినెస్ అనేది చేసుకుంటే ఈ బిజినెస్కి నేను ఎట్లా టైం ఎట్లా కేటాయించిన అంటే నేను ఏదైతే అగ్రికల్చర్ ఉందో అగ్రికల్చర్ కూడా చేసుకుంటా స్టీల్ ఇప్పటి కూడా చేసుకుంటున్నా అందుకనే బిజినెస్ అనేది పార్ట్ టైం చేసుకుంటున్నాను పార్ట్ టైం చేసిన కానీ నా బాడీలో ఒక పార్ట్ లాగా చేసుకుంటాను మెసేజ్ అనేది నా బాడీలో ఒక పార్ట్ లాగా సో దీంతోపాటు నేను మార్నింగ్ ఇట్లా అంటే మార్నింగ్ మా వర్క్ చేసుకుంటూ తర్వాత వర్కర్స్కి ఉపయోగించేసి నేను కాలేజ్కి వచ్చి కాలేజ్ నుంచి అయిపోయిన తర్వాత ఈ బిజినెస్ అనేది ఫస్ట్లో చేసుకునేది సో ఇప్పుడు అనేది కాలేజ్ పార్ట్ టైం చేసుకుంటున్నాను ఇది అనేది ఫుల్ టైం చేసుకుంటాను ఎందుకనంటే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎన్ని రోజుల్లో చదువుకొని అంటే ఎన్ని రోజులు చదువుకొని ఎన్ని ఫైల్ పట్టుకొని తిరిగినా ఇంతకన్నా ఇన్కమ్ అవుతుంది మేము ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి జస్ట్ రీసెంట్ ఏంటి 4 మంత్స్ అవుతుంది నాది 18th క్లాస్ అండి 18th క్లాస్ 19 ప్రిపేర్ ఇచ్చాను అంటే ఈ ఏజ్లో అంటే 19 ఇయర్స్ జస్ట్ 19 ఇయర్స్లోనే మాకు ఇంత ఇన్కమ్ అనే గ్రేట్ పర్సన్స్ లేకుండా నేను లేదు అనమాట ఈ 40,000 ఇన్కమ్ రానికి మా గ్రేట్ అప్లయన్స్ అంటే ఒక స్టూడెంట్గా చూడలేను అండి ఒక లీడర్గా చూసాను ఫస్ట్ ఇది ఒక లీడర్గా చూసిందో నేను ఆ లీడర్ని సార్ ఎట్ అయితే చెప్పిండు ఏమేమి సక్సెస్ ప్రిన్సిపల్స్ అయితే చెప్పిండో సేమ్ అవే యాక్స్ కాపీ అంటారు కదా కాపీ పేస్ట్ అంటారు కదా అదే నేను కాలేజీలో కాపీ పేస్ట్ చేసి ఏం చేస్తాను డిఫైన్ చేస్తాను అంతే కదా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తారు కాకపోతే ఏంటంటే నేను ఇలా కాపీ పేస్ట్ చేయకపోతే మాల్ ప్రాక్టీస్ కింద బుక్ అవుతారు అనుకుని ఇలా కాపీ పేస్ట్ చేసాను మెయిన్గా కాలేజ్ ఏదో తెలియదు కానీ అక్కడ రాసేది రాస్తాను తర్వాత ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటూ తొందరగా సక్సెస్ తీసుకున్నాను జస్ట్ నేను ఇందులో నా ఫస్ట్ మంత్ చెక్ వచ్చేసి జస్ట్ 43 రూపీస్ అండి జస్ట్ 43 రూపీస్ అంటే నేను వాడుకున్న ప్రొడక్ట్స్కి నాకు 43 రూపాయలు వచ్చినాయి దీని నుంచి నా చెక్ లాస్ట్ మంత్ చెక్ 40,731 రూపాయలు ఎంత స్టార్ట్ అయ్యారు అలాగే కార్ కూడా సో దీనికన్నా ముందు నేను జస్ట్ 6.5 మంత్స్లోనే కార్ తీసుకున్నాను 6.5 మంత్స్ జస్ట్ 6.5 మంత్స్ ఇంత టైం ఎట్లా తీసుకున్నానంటే ఏం లేదు అంటారు కదా కాలేజ్కి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ కాలేజ్కి ఉంది ఏం చేస్తారు అందరు స్టూడెంట్స్ తిరుగుతూ ఉంటారు అదే కదా మీరు బయట ఎగ్జిషనల్ పనులు చేసుకుంటే తిరుగుతూ ఉంటారు కాకపోతే ఏంటంటే నేను ఆ టైం కూడా నేను బిజినెస్కి టైమ్స్ ఏదైతే 2-3 అవర్స్ ఉందో నాకు కూడా దీంతోపాటు ఏంటంటే మార్నింగ్ నేను మా డైరీ ఫామ్కి ఒక 5 to 4:30 to 5 వరకు డైరీ ఫామ్కి వెళ్ళేది ఇట్లా అందులో వర్క్ చేసుకుంటూ తర్వాత నేను ఒక 7 to 7:30 అట్లా అయిపోతుంది వర్క్ వర్క్ అయిపోయిన తర్వాత డైరీ ఫామ్లో చాలా వర్క్ ఉంటుంది కదా అప్పుడు మాకు వర్కర్స్ లేకుండే లేకున్నప్పుడు నేనే వర్క్స్ నేను డాడీ ఇంకొక వర్కర్ ఉండే ముగ్గురు కలిపి ఇట్లా వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ 7:30 వరకు లైఫ్ ఉంటుంది తర్వాత 7:30 నుంచి నాకు కాలేజ్ ఉండేది 9:30 అంటే జస్ట్ 2 అవర్స్ మాత్రమే ఉంటుంది ఒక 1 hour 40 minutes ఫ్రెషప్ అయినా కానీ మిగతా ఒక 1 అవర్ ఉంటుంది 1.5 అవర్ల నేను కాలేజ్కి వెళ్ళేవారు ఆ 1.5 అవర్ కూడా వేస్ట్ చేయకుండా నేను ఎట్లా వెళ్తున్నాను అప్పుడు నేను బైక్ని వెళ్తుండే బైక్ని వెళ్ళినా కానీ ప్రాస్పెక్టింగ్ చేసుకున్నాను ఇట్లానే నా బిజినెస్ అనేది మార్నింగ్ ఒక 1.5 అవర్ సాయంత్రం ఒక 1.5 అవర్ మళ్ళీ ఎప్పుడానంటే 4 అయిపోతుంది కదా మా 3:40 అయిపోతుంది నా డిప్లొమా కదా 3:40 అయిపోతుంది కాలేజ్ 3:40 నుంచి 5 వరకు నేను మళ్ళీ ఫామ్కి వెళ్ళాలి ఇట్లా పక్క 100% వెళ్ళాలి ఇక్కడ ఏమున్నా దావుతున్నా ఏమున్నా ఇక్కడ పోయేది లేదు ఏ పార్టీ ఉన్నా పోయేది లేదు అక్క మేము ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ 5 o'clock వెళ్ళాలి 5 o'clock నుంచి అక్క 7:20 వరకు డైరీ ఫామ్లో మొత్తం వర్క్ అయిపోతుంది ఆ 7:20 తర్వాత ఇంటికి వచ్చేవాడిని ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ ఎవరైతే ప్రాస్పెక్ట్ చేసినారో ఆ ప్రాస్పెక్ట్ చేసిన వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి వీళ్ళైతే వాళ్ళ ప్లాన్ ఓకే అంటే నేను అంత నైట్ కూడా ఇక్కడికి కూడా హైదరాబాద్ వచ్చాను నియర్ బై ఎట్లా ఇప్పుడే మనం లోకల్ అంటే మాకు నియర్ బై 20 కిలోమీటర్స్ డిఫరెన్స్ అట్లా ఉండేది ఆ టైంలో నైట్ టైంలో కూడా నేను ప్లాన్స్ ఇచ్చాను అందుకని నైట్ టైం వెళ్ళిన కాబట్టి నాకు కొందరు కావాల్సింది అంటే ఇట్లా నా జర్నీ రెగ్యులర్గా స్టార్ట్ అయ్యేది ఎందుకంటే సండే రోజు ఒక రోజు మిగిలేది సండే రోజు కూడా మిగిలినప్పుడు ఏం చేశాను అంటే నేను మనకి ఇక్కడ కోటీలో మీటింగ్ అనేది ఉంటుంది కోటీ మీటింగ్లో ఏదైతే మధ్యాహ్నం టైం ఉందో కండిషన్ కూడా ఇక్కడ మనకి మార్నింగ్ మళ్ళీ ఏదైతే రెగ్యులర్ పని చేసుకుంటే అది చేస్తారు తర్వాత కాలేజ్ టైం అనేది ఫ్రీ ఉంటుంది కదా రోజు సండే రోజు ఫ్రీ ఉంటుంది ఆలోచి ఏది మన కాలేజ్ టైం మాత్రం ఫ్రీ ఉంటుంది ఆ ఫ్రీ టైంలో నేను మళ్ళీ మీటింగ్లో కానీ ఎక్కడైనా ప్రమోట్ చేసుకున్నాను ప్రతి ఒక్కరికి ఇట్లానే నేను రెగ్యులర్గా చేసుకుంటూ తీసుకుంటూ రావడం వల్ల జస్ట్ 6.5 మంత్స్లోనే లగ్జరీ కార్ అనుకోవచ్చు ఆ కార్ తీసుకున్న వల్ల ఇప్పుడు మా ప్రిన్సిపల్ కన్నా ఆల్మోస్ట్ 1.5 లాక్ ఎక్కువనే ఉంటుంది మా ప్రిన్సిపల్ 4 లాక్స్ 8 లాక్స్ ఉంటుంది కాకపోతే నేను తీసుకున్న కార్ వచ్చేసి 10 లాక్స్ వరకు కారణం
నా గ్రాండ్ అంటే నియాస్ కార్ వండర్ఫుల్ కార్ ఇప్పుడు ఆ కార్ని లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నాను ఏడిపోయిన కార్ మా ఫ్యామిలీ కూడా నా కార్ ఉంది మా ఫ్యామిలీ ఇస్తారు కదా ప్యాకెట్ మనీ అవి కాదు అవి తీసుకోకుండా నేను నా ప్యాకెట్ మనీ తోటి నేను నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే ఇంత మంచి లైఫ్ ఇందులో ఉంటుందని ఫ్లాట్ ఇస్తున్నాను ఎందుకంటే జస్ట్ బిజినెస్ చేసుకునేది ఏంటంటే మనము జస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి ఒక టూ ఇయర్స్ వరకు వెయిట్ చేసి మనం ఎన్ని అడ్డంకులు వచ్చినా వెయిట్ చేస్తున్నాం అనుకో మనకి వండర్ఫుల్ లైఫ్ ఉంటుందని నేను చెప్తున్నాను మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కొత్త వాళ్ళు వచ్చారు కదా కొత్త వాళ్ళకి ఈ బిజినెస్ ఏంది ఫస్ట్ మంచిగా ఉంది కార్ తీసుకున్న బాగానే ఉంది అన్ని ఇన్కమ్ కూడా బాగానే ఉంది ఎట్లా వస్తాయి మెయిన్ కాదు అందరికీ ఎట్లా వేయాలి కాదు ఎందుకు వేయాలి కాదు ఎట్లా వేయాలనే అందరికి కావాలి కాకపోతే ఏంటంటే మన బిజినెస్ అయితే నేను ఫస్ట్ క్లారిటీ ఇస్తాను సో దీన్ని మనం క్లారిటీ తీసుకుంటాం జస్ట్ ఒక 20 to 30 minutes ఇస్తాను నేను క్లారిటీ ఎంత మనకి డ్రీమ్స్ ఉన్నాయండి డ్రీమ్స్ Children education. Children education. Yes, super. Gold. We are mixing. Okay, every time ladies are going first, gold is the answer. I am going to give you gold. 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 Car. Car. First, gold importance is there. Because I am going to give gold. Health bag. Until the gold got asked. Next thing is foreign trips. Foreign trips. నెక్స్ట్ హౌస్ లగ్జరీ హౌస్ కారు లగ్జరీ కారు నాకైతే ఫస్ట్ ఇదే ఉండే లగ్జరీ బైక్ ఉండే తర్వాత బైక్ నుంచి బైక్ ఆల్రెడీ నడుపుతున్నాం కాబట్టి ఫోర్ వీలర్ పిల్లారని కార్ నా ఫస్ట్ డ్రీమ్ కార్ అనమాట ఇంకా పేరెంట్ ఒకసారి మేడం ఒకసారి సో ఇట్లా చూసుకుంటా ఉంటే చాలా మనకి డ్రీమ్స్ అనేటివి బోర్డు మొత్తం నేను చేయాలి కదా రాసుకుంటే కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు చేసే ఏదైతే పని కానీ అంటే పని కానీ జాబ్ కానీ ఏదైతే ఉందో మన జీతం ఎంత ఉంటుంది అంటే ఎంత ఉంటుంది అంతే కదా ఒక డ్రాప్ ఈ డ్రాప్ ఇవన్నీ మనకి సూటబుల్ అవంతే కదా కాకపోతే ఏంటంటే నేను చెప్పే బిజినెస్లో ఒక జస్ట్ ఒక 2 to 6 months to 2 years వరకు వెయిట్ చేసిన అనుకుంటే మీ అనుకున్న డ్రీమ్స్ అన్ని పెద్దపాటు ఫుల్ఫిల్ అవుతాయి ఎట్లా అనేది నేను క్లారిటీస్ అని సింపుల్గా ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే ఇప్పుడు డబ్బులు బిజినెస్ లేకుండా జాబ్ లేకుండా బిజినెస్ బిజినెస్ అందరు బిజినెస్ కదా కాకపోతే ఏంటంటే అందరు బిజినెస్ చేస్తారు కాకపోతే ఏంటంటే బిజినెస్ కి పెట్టుబడి పెట్టాలి బిజినెస్ చేస్తే అందరికి డబ్బులు వస్తాయని తెలుసు కాకపోతే ఏంటంటే బిజినెస్ చేస్తే మనకి పక్క ఇన్వెస్ట్మెంట్ అని కొన్ని ఉంటాయి అవి కావాలి అంతే సింపుల్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది పక్క ఉండాలి అది ఏంటంటే ఇప్పుడైతే వీళ్ళలో అయితే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనకి రిస్క్ అనేది పక్కా ఉంటుంది రిస్క్ ఉంటుంది తర్వాత కాంపిటీషన్ అనేది ఉంటుంది తర్వాత ఎక్స్పీరియన్స్ ఇది లేకపోయినాక ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అని పోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే కదా మొత్తం ప్రాఫిట్ అనేది రాస్తాం అంటే ఇట్లా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ అనేది పక్క ఇంపార్టెంట్ మన నేను చెప్పబోయే బిజినెస్ ఏంటంటే ఇది 21st century బిజినెస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఎందుకంటే ఇప్పుడు మొత్తము 21st బిజినెస్ ఆపర్చునిటీకి ఎక్కువ ఇక్కడ ఏంటంటే మనకి జీరో ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుబడి అనేది లేదు జీరో ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నో రిస్క్ ఎందుకంటే పెట్టుబడి పెట్టలేము కదా పెట్టుబడి పెట్టినప్పుడు ఏం చేసుకుంటారు మనం ఇష్టం కదా నో రిస్క్ తర్వాత నో కాంపిటీషన్ ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ మనకి బయట ఎక్కడ దొరికాయి ఓన్లీ ఇక్కడ ఈ బెస్ట్ ఈ ఇక్కడ స్టోర్లు ఉంటే సంబంధించిన స్టోర్లు ఉంటే అక్కడ మాత్రమే దొరికి ఏ కిరాణా షాప్ దొరికి ఏ డిమాండ్ దొరికి తర్వాత టైం జస్ట్ డైలీ ఒక 2 to 3 hours టైం స్పెండ్ చేసుకుంటాం ఇక్కడ వచ్చేసి మీ ఎక్స్పీరియన్స్ పెట్టినట్టు ఇందులో ఫీల్ అవుతారు మీరు అది మీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఆల్రెడీ ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు ఇందులో వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనకి
గైడ్ చేశారు మనం వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మొత్తం మనం బిజినెస్ చేస్తున్నాము ఎక్స్‌పీరియన్స్ మన ఎక్స్‌పీరియన్స్ పెట్టాం అనుకో మన బాస్ అయితే మీ బిజినెస్ ఇక్కడ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ మనకి బిట్ అదన్ కంటున్నంటే మనకి డైలీ 6 టు 7 జూమ్ మీటింగ్ ఉంటది మనకి ఇంట్లో ఇక్కడ ఏంటంటే 1 లక్ష రూపాయల నుంచి వచ్చే వ్యక్తులు 1 కోటి రూపాయల వచ్చే వ్యక్తుల వరకు వీళ్ళందరూ రెగ్యులర్ గా వచ్చి ఒక 30 టు 50 మినిట్స్ మనకి నేర్పించి మనకి రెగ్యులర్ గా మనం ఏదే చేసుకోవాలనుకుంటున్నామో అది నేర్పించి వెళ్తారు ఇక్కడ ఎట్లా నేర్పించారంటే జూమ్ మీటింగ్ అని ఉంటుంది మనకి మార్నింగ్ జూమ్ మీటింగ్ అని ఉంటుంది జూమ్ మీటింగ్ పక్క మనం అటెండ్ అయ్యి నేర్చుకోవాలి ఎందుకంటే ఒక వ్యక్తి సక్సెస్ కావాలంటే పక్క ఇది నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్దాం సో ఈ బిజినెస్ మొత్తం ఏమంటామంటే మనము 21st సెంచరీ బిజినెస్ అంటాము ఇప్పుడు మొత్తం ఇదే బిజినెస్ నడుస్తుంది ఒకసారి 21st సెంచరీ బిజినెస్ కానీ ఒకసారి గ్రేట్ క్లాప్ చేయండి బాగానే ఉంది కదా జీరో ఇన్వెస్ట్మెంట్ వితౌట్ రిస్క్ ఇవన్నీ బాగానే ఉంది కదా మరి ఇట్లా డబ్బులు ఎట్లా వస్తాయి సార్ మీ ఇవన్నీ చెప్తాం బాగానే ఉంటాయి కాకపోతే డబ్బులు ఎట్లా వస్తాయి అంటే సింపుల్ గా కనెక్ట్ చేస్తాను మీకు ఎంతమంది సబ్బులు సర్ఫులు అవి వాడతారండి సో మనం ఏమంటామంటే ఎఫ్ఎంసీజీ గూడ్స్ అంటాము ఇవి మనకి డైలీ నిత్యావసర వస్తువులు అనమాట నిత్యావసర వస్తువులతో చాలా బిజినెస్ తీసుకొచ్చున్నాము సింపుల్ గా మనం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ తెచ్చుకుంటారు కస్టమర్ వెళ్ళి ఇక్కడ కిరాణా షాప్ దగ్గర తెచ్చుకుంటారు అంతే కదా మనకి ఒక మనకి డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి రావాలంటే కొంతమంది చాలా ఒక ఎగ్జాంపుల్ ఏమన్నంటే ఇప్పుడు మనం కస్టమర్ ఉన్నాం కస్టమర్ నుంచి కిరాణ్ షాప్ తెచ్చుకుంటాం కిరాణ్ షాప్ వాళ్ళు రెడీ చేస్తారు హోల్సేల్ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ తర్వాత సిఎఫ్ఎండ్ ఏజెంట్ అంటే కొంతమంది మధ్యవర్తులు ఉంటారు అంటే మన కంపెనీ నుంచి డైరెక్ట్ వచ్చేవాళ్ళ ఇంతమంది మధ్యవర్తులు ఉంటారు ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక 40% కి మన కంపెనీ దగ్గర రెడీ అయితే మన దగ్గర వచ్చేవాళ్ళ ఎంత 100 అవుతుంది 100 రూపీస్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ 60% అండ్ లాస్ అవుతుంది ఇక లాస్ అయితే మనం కాదు ఇక్కడ ఏంటంటే వీళ్ళు 10% వీళ్ళు 10% వీళ్ళు 10% వీళ్ళు 10% ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీళ్ళు పని చేస్తూ డబ్బులు తీసుకుంటారు కిరణ్ షాప్ వాళ్ళు అయినా సరే వీళ్ళందరూ పని చేస్తూ డబ్బులు తీసుకుంటారు ఇక్కడ ఎంత ఈ మొత్తం ఓవరాల్ గా 40 అయింది కదా ఈ 40 కూడా ఎంత 40+40 80 ఇంకా 20 ఉంటుంది కదా 20 ఏం చేస్తారంటే యాడ్స్ 2 సెకండ్ల వచ్చి 2 కోట్లు వేసుకుంటారు అంతే ఈ కోట్లు కాదు మన మనీ విషయంలో 2 కోట్లు వేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మహేష్ బాబు అంశం దాకా గొడవ దొరుకుతారు అంతే కదా ఇప్పుడు మన దాకా గొడవ దొరుకుతున్నారు ఖాళీ అయిపోతాయి అంతే కదా కాకపోతే ఏంటంటే వాళ్ళు యూజ్ చేయరు కానీ మనం యూజ్ చేసుకోవాలని మనకి యాడ్స్ ఇస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే వాళ్ళకే అంత అమౌంట్ వాళ్ళకి అంత ఇన్కమ్ వచ్చినా కానీ అంత అమౌంట్ వచ్చినా కానీ వాళ్ళు మనకి యాడ్స్ ఇస్తారు అంటే మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది వాళ్ళకే అంత ఇంపార్టెంట్ అంటాము ఇక్కడ 20% మొత్తము ఈ యాడ్స్ వల్లే వేసుకోవద్దాం మొత్తం చాలా ఇంపార్టెంట్ ఎందుకనంటే వాళ్ళకి అన్ని కోట్లు వచ్చినా కానీ వాళ్ళు 20% డబ్బుకి ఆలోచిస్తున్నారు అంటే ఆలోచించి పని చేస్తున్నారు అంటే మనకి ఎంత వస్తుంది సార్ మనం ఆలోచిస్తున్నాం మన ఎంత వస్తుంది మనం ఏం చేస్తున్నాం సో మన బిజినెస్ అన్నమాట సో వీళ్ళందరూ ఎవరు అవసరం లేదు మనకి డైరెక్ట్ కస్టమర్ నుంచి మనకి డైరెక్ట్ అంటే ఫ్యాక్టరీ నుంచి కస్టమర్కి డైరెక్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఏదైతే 60% లాస్ అవుతున్నామో 60% మొత్తం మనకి సంబంధం దీన్ని ఏమంటామంటే మనము డైరెక్ట్ సేలింగ్ అంటాము డైరెక్ట్ సేలింగ్ సిస్టమ్ అంటాము ఒకసారి ఎందుకంటే ఈ మనీ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే 60% ఒక 100 రూపాయలు పెడుతున్నాం అంటే ఒక 60 రూపాయలు మనకి వస్తున్నాయంటే మనం అనుకున్న డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ అయితే కావాలి ఒక 100 రూపాయలు పెట్టే దగ్గర 60 రూపాయలు రిటర్న్ వస్తున్నాయి మనకి ఇంత మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి బయటికి లేదు సో ఈ 60% అన్నాం కదా 60% అన్నాం కదా 60% ఎట్లా వస్తాయి అది నేను క్లారిటీ ఇస్తాను ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం బయట మార్కెట్ ఉంటుంది కదా బయట మార్కెట్కి మన మార్కెట్కి డిఫరెన్స్ ఏంటి సో ఒకసారి ఏంటంటే బెనిఫిట్స్ చూద్దాం మనము డిస్కౌంట్ డిస్కౌంట్ మనకి బయట ఏమైనా వస్తాయి డిస్కౌంట్ రాదు సో డిస్కౌంట్ అనేది ఏమున్నాయి ఇక్కడ మనకి ఏంటంటే 10-20% డిస్కౌంట్ అనేది ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒకటేసారి అంటారు కదా కొంతమంది ఫస్ట్ టైం డిస్కౌంట్ ఇస్తామంటారు కొత్త షాప్ పెట్టిన వాళ్ళు అంటారు కదా ఇక్కడ ఏం లేదు మీరు లైఫ్ టైం ఎప్పుడైనా తీసుకోండి ఏ రోజైనా తీసుకోండి మీరు లైఫ్ లాంగ్ మొత్తము డిస్కౌంట్ అనేది ఉంటుంది లైఫ్ లాంగ్ మొత్తం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే క్యాష్ బ్యాక్
బయట సరే క్యాల్కులేటర్ లేదు ఇయర్ ఇక్కడ ఏంటంటే 5 టు 11% అనే క్యాల్కులేటర్ ఇస్తారు ఇది కూడా లైఫ్ లైన్ మొత్తం నార్మల్ ఒకరోజు రెండు రోజులు మొత్తం ఇచ్చేస్తారు నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఫ్రీ అన్నమాట బయట సరే ఇయర్ మనకి ఇక్కడ ఏంటంటే 10% ఫ్రీ ఇస్తారు ఎక్స్ట్రా మనం ఎగ్జాంపుల్ ఎట్లా అంటే బల్క్లో తీసుకున్నాం అనుకోండి బల్క్లో తీసుకు ఎట్లా మనం డిమాండ్ కానీ అక్కడ వెళ్తుంటాం కదా బల్క్లో తీసుకున్నప్పుడు అయితే ఒక 3-4 థౌసండ్ అయింది కదా ఇక్కడ కూడా బల్క్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు 10% ప్రొడక్ట్ ఫ్రీ ఎక్స్ట్రా రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే లాయల్టీ ప్రోగ్రామ్స్ అంటాం మనం ఇది సిఎన్సీ అంటారు దీంతో పాటు ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ఉండడం వల్ల ఇప్పుడు మీ ఇంటి పక్కన షాపులు ఏమైనా ఇస్తారా ఫ్రీగా మాకు అయితే ఇస్తారు మా ఇంటి పక్కన చెంచాలు అది అంటాం కదా మన ఏది డబ్బాలు అయిపోయినా డబ్బాలు ఉంటాయి కదా ఇస్తారు కదా కొన్ని ఫ్రీగా ఇట్లా కాదు మనకి ఇందులో ఏంటంటే మనకి 4 మంత్స్ ఉన్నాం అనుకోండి ఇక్కడ 100 PPM అని ఉంటుంది 4 మంత్స్ ఇంటూ 100 PPM అంటే మనకి 2500 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి ఇక్కడ కూడా ఏంటంటే కండిషన్ లేదు ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు ఈ 4 మంత్స్ 100 PPM తీసుకున్నారనుకోండి 5th మంత్ మీకు 2500 ప్రొడక్ట్స్ ఫ్రీగా వస్తాయి నెక్స్ట్ ఇందులో కూడా మేము 3000 ప్రొడక్ట్స్ వాడుకోలేము 100 PPM ప్రొడక్ట్స్ అంటే మినిమం 3 to 3.5 వరకు అవుతుంది సో ఈ ఇంతగానో వాడుకోలేము సార్ అంటే మనకి ఇంకో ఆఫర్ కూడా ఉంటుంది 60 PPM ఆఫర్ అంట మనం కంటిన్యూగా 4 మంత్స్ తీసుకుంటే ఇక్కడ మనకి 1250 వచ్చారు మనకి ఫ్రీ రావడం జరుగుతుంది దీంతో పాటు ఇంకొక మాకు ఇంత 2 రోజులు సరిపోసారి ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకున్నాం అనుకోండి ఇక్కడ ఏంటంటే మనకి 4 మంత్స్ 160 PPM తీసుకుంటుంది అనుకోండి మనకి ఏంటంటే 3750 ప్రొడక్ట్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది అంటే ఈ 3 ఆఫర్లు ఉంటాయి మిమ్మల్ని కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు ఒకవేళ ఫస్ట్ టైం అన్నారు అనుకోండి 100 PPM తీసుకుని ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే 100 PPM తీసుకుంటారు 3 to 3.5 వరకు అవుతుంది ప్రొడక్ట్స్ తీసుకుంటారు కదా ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత మీకు నచ్చకపోతే మేమేం చేయాలి పక్కింటి షాప్ వాళ్ళు ఇస్తారా పక్క షాప్ వాళ్ళు పక్కింటి షాప్ ఇయర్ కదా ఇక్కడ ఏంటంటే మనకి 30 డేస్ టైం ఉంటుంది కంపెనీ 30% వాడుకోండి వాడుకోలేము వాడుకోండి వాడుకున్న తర్వాత రిటర్న్ పాలసీ అనేది ఇక్కడ ఉంది మనకి బయట ఇక్కడ కూడా రిటర్న్ పాలసీ లేదు ఇక్కడ 30% వాడుకున్న తర్వాత 30 డేస్ టైం టైప్ ఇస్తుంది కంపెనీ ఆల్రెడీ ఆ టైంలో మీకు నచ్చకపోతే మీ సర్టిఫికేట్ అంటే ఒక ప్రొడక్ట్ మీద మీకు సర్టిఫికేషన్ లేకపోతే తీసుకొచ్చి ప్రొడక్ట్ ఇవ్వండి మీ అమౌంట్ కానీ లేదంటే మీకు కావాల్సిన ప్రొడక్ట్ కానీ మీరు మీకు ఇచ్చేస్తాను కంపెనీ సో ఇవన్నీ మనకి ఏంటంటే 50% బెనిఫిట్స్ వస్తాయండి ఇక్కడ నేను 50% బెనిఫిట్స్ ఓన్లీ ప్రొడక్ట్స్ జస్ట్ మీరు లాగిన్ అయ్యి అంటే నేను ఇందులో ఎట్లా లాగిన్ కావాలంటే జస్ట్ ఏదైనా ఒక ప్రూఫ్ అంతే మీరు ఇక్కడ భూమి మీద ఉంటారని ఏదైనా ఒక ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదో ఒకటి సింపుల్గా ఓన్లీ మీరు జాయిన్ అయినా కానీ ప్రొడక్ట్స్ జస్ట్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కానీ 50% బెనిఫిట్స్ అనేది వస్తాయి మిగతా 10% ఏంటంటే నెక్స్ట్ వేరే మీకు నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తే అక్కడ 10% వస్తుంది సింపుల్గా ఇదంతా మనకి 10% 50% ఇదంతా మనకి ఏంటంటే గ్రేట్ విస్టేజ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట ఎందుకంటే ఒక నార్మల్గా ఏ పర్సన్ అయినా సరే ఒక మంచి స్థాయిలో వచ్చినాకే గ్రేట్ మనకి కంపెనీ అనమాట విస్టేజ్ ప్రైవేట్ మార్కెటింగ్ సో ఇంత మంచి వండర్ఫుల్ కంపెనీ అనేది మనకి బయట ఎక్కడ కూడా లేదనుకుంటుంది ఎందుకంటే నన్ను మొత్తం చేంజ్ చేసింది కాబట్టి సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను ఇది ఏంటంటే 50% ఇచ్చింది జస్ట్ మనం ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ బిజినెస్ అంటే ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మీకు నచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటారు కదా చెప్పాలనుకున్నప్పుడు ఏం లేదు జస్ట్ ఒక 3000 పెట్టి మీకు పర్చేజ్ చేసుకున్నారు ఎగ్జాంపుల్గా చేసుకున్నాను నేను ఇంకా ఏం కాదు ఎగ్జాంపుల్ జస్ట్ మీకు నచ్చిన ఒక 50% బెనిఫిట్స్ వచ్చింది మీకు ఎంతమంది చెప్తారు అన్లిమిటెడ్ సార్ నేనేమంటున్నా అంటే ఇంతమంది కాదు ఒక 10 మెంబర్స్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను మీకు ఎట్లా ఇన్కమ్ ఎట్లా మిగతా 50% వచ్చింది కదా మిగతా 10% మీకు ఎట్లా వస్తుంది అనేది క్లారిటీ ఇస్తాను నేను 10 మెంబర్స్ ఇంటూ వాళ్ళకి కావాల్సిన ఇంట్లో వస్తువులు వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ మీకు టర్న్ ఓవర్ అయితే 10% ఉంటే 30,000 అనేది ఈ 30,000లో మీకు 60% అయితే 50% మనకి ఆల్రెడీ కొన్నందుకు వస్తుంది మిగతా 10% మన టర్న్ ఓవర్ బేస్ అయ్యి వస్తాయి ఇక 10% తీసేస్తే మనకు వచ్చింది ఎంత 3000 అంటే మీరు ఒక 10 మందికి షేర్ చేయడం వల్ల మీ అమౌంట్ అనేది మీకు వచ్చింది కదా మీ ప్రొడక్ట్స్ అమౌంట్ అనేది ఈ 10 మంది ఏంటంటే 3000 మీ ఇంటి పక్క వాళ్ళకి పెట్టడం ఏమంటారు వాళ్ళు చెప్తే ఫ్రీ వస్తుందంటే మీకు చేస్తారు
सो आई 10 मेंबर्स కాస వాళ్ళ కాస వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు అనుకోండి ఇక్కడ 100 మెంబర్స్ అయితారు వాళ్ళు కావాల్సిన వస్తువులు వాళ్ళు ఒక 3000 తీసుకున్నా గానీ 100 ఫ్యామిలీస్ వాళ్ళు కావాల్సిన 3000 ప్రొడక్ట్స్ తీసుకున్నా గానీ ఇక్కడ ఎంత అంటే 3 లక్షల టర్న్ ఓవర్ అయితది 3 లక్షల టర్న్ ఓవర్ లో మనకి 10% 30000 ఇన్కమ్ రావడానికి బయట పీజీ చేస్తుంది పీజీ ఎంత చేస్తుంది కాకపోతే ఏంటంటే ఇందులో ఈజీగా పాసిబుల్ అయితే జస్ట్ మన గ్రేట్ మెంటర్ నన్ను తీసుకొచ్చిన వ్యక్తి జస్ట్ నియర్ బై 3 లక్షల వరకు ఉన్నాడు జస్ట్ 2.5 ఇయర్స్లోనే అంటే మనకు కూడా ఇన్కమ్ వస్తుందని నమ్ముకోవచ్చు అందుకని నేను నమ్మినా కాబట్టి ఈరోజు నాకు కూడా వస్తుంది కదా ఇన్కమ్ మీరు ఒకవేళ మీరు నమ్మిరు అనుకోండి మీకు కూడా వస్తుంది ఇప్పుడు 3 లక్షలు తీసుకొని నేను పెట్టాం అనుకోండి వస్తుందా సరే కదా మన డ్రీమ్స్ అన్ని హెల్త్ కావాలనుకుంటాం బ్యాంక్ బ్యాలెన్స్ సరిపో నెల 3 లక్షలు ఒక నెల ఖర్చు పెట్టాలి నెక్స్ట్ నెల ఫ్లాట్ కొందాం అనుకుంటాను అంతే గోల్డ్ వస్తుంది అదొకటి వస్తుంది అంటే ఇంకా పోతు ఇంకా ఇన్కమ్ కూడా పెంచుకోవచ్చు మన హైదరాబాద్లోనే గ్రేట్ వండర్ఫుల్ లీడర్ ఉంటారు ఆల్మోస్ట్ 15 లక్షలు ఇన్కమ్ తీసుకుంటారు ఒక బెంజ్ కార్ తీసుకుంటారు ఆల్రెడీ బెంజ్ కార్ తీసుకుంటారు పురుషోత్తం దాస్ సార్ గ్రేట్ మెంటర్ మనకి హైదరాబాద్ జస్ట్ ఏంటంటే మనము మనం వాడుకొని వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి ఏమన్నా ఏమన్నా అంటారు కదా పీజీ చేయాలి అవసరం ఉంది అయినా ఏం లేదు ఎవరైనా చేసుకోవచ్చు చదువుతో సంబంధం లేదు చదువుతో సంబంధం లేదు ఏజ్తో సంబంధం లేదు క్యాస్ట్తో సంబంధం లేదు ఎవరైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తుంది సో ఇదైతే బాగుంది మనకి నెక్స్ట్ ఇది బాగానే ఉంది కదా ప్లాన్ మంచిగా ఉంది పైసలు కూడా మంచిగా ఉన్నాయి కాకపోతే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఎట్లున్నాయి మెయిన్గా అది కావాలి కొత్త వాళ్ళు ఎవరు అంటే ఒక 2